కోట్లాది రూపాయల విలువైన ఇసుకు అంతరాష్ట్రాలకు తరలిపోతున్న పట్టించుకునే వారే కరువయ్యారు. ఏపీలో అల్లూరి సీతారామరాజు జిల్లా ఏటపాక మండలంలోని గుండాల వద్ద ఇసుక దందా జోరుగా సాగుతోంది. ఇక్కడి నుంచి అంతరాష్ట్రాలకు సులువుగా తరలించే అవకాశం ఉండడంతో యదేచ్ఛగా ఇసుకను తరలించేస్తున్నారు. భారీ యంత్రాలతో పట్టపగల ఇసుకను తవ్వేస్తూ లారీలో తరలిస్తున్న పట్టించుకునే వారే కరువయ్యారు. ఇది గిరిజన ప్రాంతం కావడం వల్ల ఇక్కడ 1/70 యాక్ట్ అమలులో ఉంది. ఇందులో భాగంగానే పిసా యాక్ట్ ప్రకారం గ్రామ సభ తీర్మానం చేయాలి. తర్వాత ఒక సొసైటీ ఏర్పాటు చేసి ఆ తీర్మానం ప్రకారం ఇసుక ర్యాంపును లీజుకి ఇవ్వాలి. తద్వారా పంచాయతీకి ఆదాయం వస్తుంది. ఇన్ని చట్టాలున్నా సరే నిరభ్యంతరంగా ఇసుకను తరలిస్తుంటే ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందరికీ ముడుపులు అందడం వల్లే ఎవరికి వారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. ఒక ట్రాక్టర్ ఇసుకొచ్చేసరికి 3,500-4,000 రూపాయలు ధర పలుకుతూ ఉంది. మరి మాది గోదావరి తీర ప్రాంతం, పక్కనే ఇసుక కోకొల్లలో ఇసుక కనిపిస్తున్నా కూడా పేదవాడు తెచ్చుకోవడానికి వీల్లేదు. మరి మా గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పేదవాడికి ఎటువంటి పర్మిషన్ లేకుండా ఇసుక ఇంటి కట్టడానికై తీసుకెళ్లాలని జీవో పాస్ చేశారు. అలానే మన ఇసుకని ఇతర రాష్ట్రాలకి సరఫరా చేయడం అనేది నిషేధించు జీవో జారీ చేయడం అనేది, అదే జీవోని కంటిన్యూ చేస్తూ మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాన్ని వీళ్ళ సామంతరాజ్యులుగా చేసుకుంటూ ప్రతి నియోజకవర్గంలో కూడా జేపీ కంపెనీ అనే డొల్ల కంపెనీకి చాలా తక్కువ ధరకి ప్రభుత్వం అనుమతులు ఇచ్చేసి వాళ్ళ సబ్ కాంట్రాక్టుల పేరుతోటి మరి 5th షెడ్యూల్ ఏజెన్సీ ప్రాంతంలో 1/70 యాక్ట్ పీసా చట్టాలు అమల్లో ఉండగా గ్రామ సభ కూడా లేకుండా ఒక కమిటీ ఫామ్ అవ్వకుండా ఈరోజు కనీసం ఒక లారీ ఇసుకని కొలవడానికి వేబ్రిడ్జ్ కూడా లేకుండా రోజుకు వందలాది లారీలలో నకిలీ వేబిల్స్, అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇసుక ఇతర రాష్ట్రాలకు పోవడానికి పర్మిషన్ లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే తెలివిగా స్మగ్లర్స్ ఛత్తీస్గఢ్ వేబిల్స్ని తక్కువ ధరకు తీసుకుని వచ్చి తెలంగాణకి ఇంటర్టాక్స్ పే చేస్తూ తెలంగాణ రాష్ట్ర అధికారులను మేనేజ్ చేసుకుంటూ భద్రాచల మీదుగా హైదరాబాద్కి రోజుకు 100 లారీలు ఇసుకని తరలిస్తూ ఉన్నారు.